హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మేము వెల్కమ్ టు నే ఈ థాట్స్ ఇవాళకి మన రెసిపీ క్రిస్పీగా టేస్టీగా ఉండే మైదా ఆనియన్ పకోడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే పకోడీలు శనగపిండితో చేస్తూ ఉంటాం కదా బట్ గ్యాస్టిక్ వల్ల అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి మైదాతో కేవలం పది నిమిషాల్లోనే పర్ఫెక్ట్ ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియో చేసిద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో పొడుగ్గా చిలుకలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టూ హండ్రెడ్ గ్రామ్స్ మిర్చి మూడు చిన్న చిన్న ముక్కలా చేసుకున్నామండి మైదా ఒక కప్పు వరకు తీసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పిండి అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ కారం వన్ టేబుల్ స్పూన్ ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్లోంచి వాటర్ వచ్చేలాగా మనం గట్టిగా ప్రెషరిస్తూ మిక్స్ చేయాలండి అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది మనం ఇందులో పిండి తక్కువ ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి ఆనియన్ పకోడా అనేది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా కొంచెం కొంచెంగా వాటర్ అనేది ఇప్పుడు పోసుకుంటూ మనం ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది చెక్ చేసుకుంటూనే మనం ఈ పిండి అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మనం ఎక్కువగా వాటర్ వేసేసిన ఆయిల్ పీల్చేస్తుంది నెక్స్ట్ వచ్చి మనం పర్ఫెక్ట్గా రాదు సో పిండి అనేది కలుపుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ చేస్తే మనకు కేవలం పది నిమిషాల్లోనే ఈ పకోడే అనేది రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా రావాలండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మనకి పకోడా పిండి అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మనం డీఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము ఆయిల్ అంతా కూడా పర్ఫెక్ట్గా మరిగిపోయిన తర్వాత మనం పకోడీలు అనేవి వన్ బై వన్ వేసుకోవాలి గుర్తు పెట్టుకొని మీడియమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతుంది వేగడానికి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఆనియన్ ఎక్కువ ఉంది మనకి పిండి అనేది కూడా తక్కువ ఉంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇంకా బాగుంటుంది రిలేటివ్స్ వచ్చినప్పుడు అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా క్రిస్పీగా పర్ఫెక్ట్గా మనకి పకోడా అనేది రెడీ అయిపోయింది ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి సో ఇలాగే బ్యాచ్ వైజ్ అయితే వేసుకుంటున్నాము పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ మైదా ఆనియన్ పకోడ అయితే రెడీ అయిపోయింది పిండి ఎక్కువ వేసుకుంటే మీకు ముద్దలా ఉంటుంది ఇలా వేసుకున్నట్టయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి క్రిస్పీగా టేస్టీగా ఉండి మైదా ఆన్యం పకోడా రెడీ తప్పకుండా పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది స్టే ఫిట్ స్టే హెల్దీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ సపోర్ట్